భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ముక్కోటి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి వైకుంఠ దర్శనానికి భక్తులు భారీగా వచ్చారు. ద్వార దర్శనంలో భాగంగా స్వామివారికి ఉత్తర ద్వారం దగ్గర అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ రాములోరిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి రోజున భద్రాచల దివ్యక్షేత్రంలో స్వామివారి దర్శనం చేసుకోవటం అనేది చాలా మంచి అనుభూతినిచ్చింది. రాబోయే రోజుల్లో ఈ దివ్యక్షేత్రం మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భక్తులందరికీ మరియు ఖమ్మం జిల్లా ప్రజలందరికీ కూడా ముక్కోటి వైకుంఠ ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మంత్రిగా మొట్టమొదటిసారి వైకుంఠ ద్వార దర్శనానికి ఇక్కడికి రావడం, స్వామివారిని ఈ రాష్ట్రం, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. ఈ రాష్ట్రంలోని తెలంగాణ అంటే కోటి ఎకరాల మాగాణగా మరి రైతులకు అండగా నిలబడి ప్రతి సంక్షేమాన్ని ఒక కుటుంబ పెద్దగా చేసే గౌరవ ముఖ్యమంత్రి గారికి మరింత శక్తి ఇవ్వమని చెప్పి భగవంతుడిని కోరుకోవడం జరిగింది.